గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పక్కన ఇంటి వాళ్ళ యొక్క వాయువ్యంలో బాత్రూంలు మన ఇంటిపైన ప్రభావం చూపుతాయా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పక్కన ఇంటి వాళ్ళ యొక్క వాయువ్యంలో బాత్రూంలు మనపైన ప్రభావం చూపుతాయా అంటే ఖచ్చితంగా చూపుతాయి. ప్రీవియస్గా కూడా చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే ఈ నైసర్గిక వాస్తు దోషాలు మన ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి క్రమంలో అదేవిధంగా ఇంటి యజమానులకి అద్దెకుండే వాళ్ళకి అందరికీ ఉంటాయా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. అటువంటి సందర్భంలో నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇంటిలో ఉండే వాళ్ళకి తర్వాత ఇంటి ఓనర్స్కి అద్దెకుండే వాళ్ళకి అందరికీ వాస్తుకు సంబంధించినటువంటి దోషాలకు సంబంధించి ఫలితాలు ఉంటాయని చెప్పేసి అన్ని ఫ్లోర్లలో ఉండే వాళ్ళకి సంబంధించి ఫలితాలు ఉంటాయని ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కేస్ స్టడీకి సంబంధించి కూడా నన్ను రెంట్కు ఉండే వాళ్ళు ఈ హౌస్ చూపించుకోవడానికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇల్లు మొత్తం చూసిన తర్వాత పెద్దగా వాస్తు దోషాలు ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. ఇల్లంతా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంటి లోపల బాత్రూమ్కి సంబంధించి కొద్దిగా చిన్న ప్రాబ్లం ఉంది, అది మనం కరెక్షన్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇంటి బయట నైసర్గికంగా పక్కన ఇంటి వాళ్ళ యొక్క వాయువ్యంలో ఉన్నటువంటి బాత్రూము వాళ్ళకి ఎక్కువగా కూడా ఇబ్బంది చేసినటువంటి పరిస్థితి. ఈ బాత్రూమ్కి సంబంధించి నేను రెండు మూడు అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇంటికి సంబంధించి మరీ ముఖ్యంగా యజమానికి అదేవిధంగా పిల్లలకి సంబంధించి ఈశాన్యంలో ఈ బాత్రూమ్ ఉండడం వల్ల అందులోనూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పక్కన ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ వీళ్ళకి గేట్ కూడా ఉండడం జరిగింది. ఈ రెండు కూడా ఒకే యజమానికి సంబంధించినటువంటి స్థలాల్లో కట్టినటువంటి ఇళ్ళు కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి గేటు వల్ల ఇంకా దోషం ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటి పరిస్థితుల్ని నేను బేస్ చేసుకొని వాళ్ళు చెప్పినటువంటి అంశాల్లో మీరు రెంట్కుంటున్నప్పటికీ కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అదేవిధంగా యజమానికి సంబంధించి అద్దెకుండేటువంటి యజమానికి సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఇల్లు మారాలి, లేదంటే ఇబ్బందులు ఇంకా తీవ్రమవుతాయి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా పిల్లల ఆరోగ్య విషయంలో కావచ్చు, వాళ్ళ నడవడికలో కావచ్చు, తర్వాత వాళ్ళు వెళ్ళేటువంటి ప్రతి సిచ్యువేషన్లో కావచ్చు చాలా జాగ్రత్తలుగా ఉండాలి, లేదంటే వాళ్ళని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పినటువంటి అన్ని అంశాల తర్వాత వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు ఏమేమి జరిగాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంట్లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, సుమారుగా 40 లక్షల నుంచి 50 లక్షలు ధన నష్టం. అదేవిధంగా యజమానికి అద్దెకుండేటువంటి యజమానికి జాబ్ పోయినటువంటి సిచ్యువేషను, అదేవిధంగా వాళ్ళ పిల్లవాడికి ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నారో అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడము, చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే ఈ నైసర్గికంగా ఉన్నటువంటి ఈ ఈశాన్యంలో బాత్రూమే అని అంటే అవును, దాదాపుగా మనకి ఇంటిలో ఎక్కడా కూడా వాస్తుకు సంబంధించినటువంటి పెద్దగా దోషాలు లేవు. ఈ నైసర్గికంగా ఈశాన్యం ఉన్నటువంటి బాత్రూము, ఈ బాత్రూమ్ కిందే సెప్టిక్ ట్యాంక్ కూడా ఉండడం జరిగింది. ఇది ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ రెండింటికి సంబంధించి మధ్యలో ఉన్నటువంటి ఈ కనెక్టింగ్ డోరు. దీనివల్ల దోషం మరింత ఎక్కువయ్యి వీళ్ళకి చాలా ఎక్కువ ప్రభావం చూపించినటువంటి పరిస్థితులు, ఇంటి యజమానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఇంటి యజమాని ఎక్కడ ఉంటున్నారని అడిగినప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారండి, మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాం అని చెప్పారు. ఇంటి యజమానికి కూడా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, ఇంటి యజమాని ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను చెప్పాను. అయితే ఇంటి యజమానే కాదండి, వాళ్ళ అబ్బాయి, తర్వాత వాళ్ళ కోడలు, వాళ్ళ మనవడు కూడా అందరూ కూడా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది, ఎవరు కూడా లేరండి. 2వ సంతానం తర్వాత వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండట్లేదు, వాళ్ళు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపుగా అందరూ కూడా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది, ఒక్క యజమానురాలు మాత్రం ఉండడం జరుగుతుంది ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆమె కూడా రీసెంట్గా ఒక 5 మంత్స్ బ్యాక్ వాళ్ళ 2వ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయారండి. అప్పటి నుంచి ఇంకా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్, మాకు కనీసం
తిండి కూడా జరగనటువంటి సిచ్యువేషన్ అండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నైసర్గికంగా ఉండేటువంటి వాస్తు దోషాలు అద్దెకుండే వాళ్ళకి, అదేవిధంగా ఇంటి యజమానికి ఇద్దరికీ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అంశంలో ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అందులో మరీ ముఖ్యంగా ఈ విధంగా ఇంటి యజమానికి సంబంధించి రెండు స్థలాలు ఉండి కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు నైసర్గికంగా ఉన్నటువంటి దోషాలు ఇంకా ఎక్కువ ప్రభావం చూపడానికి కూడా అవకాశం ఉంటుంది. మన గృహస్థ వీక్షకులు ఎవరైనా సరే ఈ విధంగా రెంటుకుండే వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలతో బాధపడుతూ ఉంటే దాదాపుగా ఇల్లు మారడానికి ప్రయత్నించండి. మంచిగా నైసర్గికంగా ఈశాన్యంలో కావచ్చు, లేదంటే నైరుతిలో కావచ్చు, ఎక్కడ కూడా వాస్తు దోషాలు లేనటువంటి ఇంటికి వెళ్ళేసేసి చక్కగా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రీవియస్ ఉన్నటువంటి హౌస్లో ఉండి మీరు అనుభవించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.